వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమయపాలన పాటిస్తున్నాయని వెల్లడించారు. తరగతి గదిలో 16 మందికి మించి విద్యార్థులను ఉంచడం లేదని స్పష్టం చేశారు. 55% మేర విద్యార్థులు హాజరవుతున్నారని, 100% హాజరయ్యేలా కృషి చేస్తామని వెల్లడించారు. ప్రతిరోజు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మన తెనాలి పట్టణంలో సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2వ తారీఖు నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ జరిగింది. మనకి 6 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 6 మున్సిపల్ స్కూల్స్లో కూడా అన్ని చోట్ల కూడా క్లాసెస్ స్టార్ట్ అయినాయి. అలాగే 9వ తరగతికి ఆల్టర్నేట్ డేస్ స్కూల్స్ రన్ అవుతూ ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఈ స్కూల్స్లో పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం వాళ్ళందరికీ కూడా కరోనా టెస్టులు చేయించడం జరిగింది. ఒకవేళ కరోనా టెస్టులు జాప్యం జరిగితే థర్మల్ స్కానింగ్తో వాళ్ళ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే పిల్లల్ని క్లాస్ రూమ్స్కి పంపించడం జరుగుతుంది. కోవిడ్-19కి సంబంధించి ఏవైతే రూల్స్ ప్రభుత్వం ఇచ్చారో దాన్ని తూచా తప్పకోకుండా పాటించాలని ఆల్రెడీ హెడ్మాస్టర్తో మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే హెడ్మాస్టర్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నేను కూడా ర్యాండమ్గా 3 హై స్కూల్స్ నేను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఒక్కొక్క హై స్కూల్లో ఒక్కొక్క సెక్షన్లో 16 మంది పిల్లలు మాత్రమే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పెట్టమని చెప్పాం. అలాగే హెడ్మాస్టర్లు కూడా ఒక్కొక్క రూమ్లో 16 మంది పిల్లలు మాత్రమే. బడి బయట పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సమగ్ర శిక్ష అభియాన్ ఆల్టర్నేటివ్ కోఆర్డినేటర్ ఏ ఇమ్మాన్యుయల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక టీజే కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో డివిజన్ పరిధిలోని 11 మండలాల సిఆర్పీలు, పీటీఐలు, ఐఈడీ టీచర్లతో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బడి బయట పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేలా సమగ్ర చర్యలు చేపట్టాలని వెల్లడించారు. చదువు ప్రాముఖ్యతను తల్లిదండ్రులు వివరించి పిల్లలు పాఠశాలలకు వచ్చేలా పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి బయటి బయట ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని గుర్తించి మాకు సమాచారం మరి త్వరితగతిన అందించవలసిందిగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా పాఠశాలల్లో లాంగ్ అబ్సెంటీస్ మనం చూస్తాం. నెలకి 20 రోజులు అబ్సెంట్ అయిన వాళ్ళు, అసలు బడి మానేసి బయట ఉండే పిల్లలు, వాళ్ళని మనం పరిగణలో తీసుకోవటమే కాకుండా గ్రామ స్థాయిలో వార్డు వాలంటీర్లు ఉన్నారు. ప్రతి 50 ఏళ్ళకి ఒకళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలానే మహిళా పోలీసులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా మైగ్రేషన్ వచ్చారా, ఏ ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉన్నారు స్కూల్కి వెళ్లకుండా, వారి దగ్గర సమాచారాన్ని మీరు సేకరించాలా. ఆ తర్వాత కొన్ని మదరసాలు, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, రికగ్నిషన్ ఉన్నదోటి చైల్డ్ ఇన్ఫోలో వాళ్ళు ఎన్రోల్ చేయరు పిల్లల్ని ఆధార్ నెంబర్లు. కాబట్టి ఆ మదరసల్లోకి మీరు వెళ్ళి మరి తల్లిదండ్రులందరూ కూడా చదువు యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి, చదువు యొక్క ముఖ్యంగా ఉద్దేశాన్ని గుర్తించాలి. అదేవిధంగా మన సీఎం గారు కూడా ఇప్పుడు జగనన్న విద్యా కానుక కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, మరి వసతి దీవెని కానివ్వండి, మరి అన్నీ కూడా కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నారంటే మరి దానికి కారణం మరి చదువు యొక్క ప్రాముఖ్యత. కాబట్టి విద్యకి నాడు నేడు కింద కూడా ప్రభుత్వ పాఠశాలని మరి అనేక విధాలుగా మంచిగా మామూలుగా అభివృద్ధి చేసి మరి పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులను, బెంచీలు కావచ్చు, కరెంటు కావచ్చు, ఫ్లోరింగ్ కావచ్చు, రిపేర్స్ కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్న ముఖ్య కారణం ఏంటంటే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో బాగా చదువుకోవాలి, అందరూ చదవాలి, ఎదగాలి అనేటువంటి ఆలోచన. ఆంధ్రప్రదేశ్లోనే సినిమా నిర్మాణాలు చేయడానికి ఔత్సాహిక నిర్మాతలు ముందుకు రావాలని మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ రాజా పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక మా ఏపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో చిత్ర నిర్మాణాలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించిన రాయితీలు, అనుమతులు నిర్మాతలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకసారి పునః సమీక్ష చేయాలని కోరారు. సమావేశంలో మదమోహన్ కృష్ణ, జేవి మోహన్ గౌడ్, రత్నప్రసాద్, రత్నాకర్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. చిన్న సినిమా నిర్మాణాలకి ప్రభుత్వం జారీ చేసిన జీవోకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2, ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల సబ్సిడీని 50 లక్షల రూపాయలకి పెంచవలసిందిగా తీర్మానం ప్రవేశపెడుతున్నాం. 3, విశాఖపట్నంలో గత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేటాయించిన ప్రభుత్వ భూములు ఏవైతే స్టూడియోలో కేటాయించున్నాయో 300 ఎకరాల మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా
సినిమా వాళ్ళకే ఆ భూములు ఉపయోగపడేలా చేయాలని మరో ప్రతిపాదన. ప్రభుత్వం ఇతరులకు ఏ విధంగా సహాయం చేస్తుందో అలాగే చిన్న సినిమా నిర్మాతలకు కూడా ఎక్స్ గ్రేషియో చెల్లించాలనేది కూడా ఒక తీర్మానం. ఐదోది, ఏదైతే జీవోలో ఉంచారో ఆ జీవోలను చిత్తశుద్ధిగా అమలు పరచడానికి, షూటింగ్లో ఎలాంటి కాలయాపన జరగకుండా ఉండటానికి, షూటింగ్లో ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా చేయటానికి ప్రభుత్వం ఇచ్చిన జీవోని చిత్తశుద్ధితో అమలు చేయటానికి అమలు చేయవలసిందిగా ప్రాక్టికల్ వేలో కోరుతున్నాం. మరి ఆల్రెడీ వైజాగ్లో మనకు 300 ఎకరాలు సినిమా ఇండస్ట్రీకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేటాయించిన జరిగింది, 300 ఎకరాలు. కానీ ఇంతవరకు అక్కడ ఎటువంటి స్టూడియోలు కూడా భారీ ఎత్తున నిర్మాణం జరగలేదు. రామానాయుడు గారు స్టూడియో పెట్టాడు, చిరంజీవి గారు ఏదో స్టూడియో పెట్టాడు, ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కానీ ఎవరు కూడా దాన్ని పూర్తిగా వినియోగించలేకపోయినటువంటి సందర్భం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు ముఖ్యంగా ఇప్పుడు మన ఆంధ్రాలో ఇక్కడ విజయవాడ చుట్టుపక్కల జరగాల్సినటువంటి అభివృద్ధిలో లొకేషన్స్ కానీ ఏదైనా కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఎందుకనంటే హిల్ లొకేషన్స్ ఉన్నాయి, పోర్ట్ లొకేషన్స్ ఉన్నాయి, రివర్ లొకేషన్స్ ఉన్నాయి, పచ్చని పంట పొలాలు ఎన్నున్నాయి మనకి. ఏ జిల్లా చూసినా కానీ పచ్చని పంట పొలాలు ఉన్నాయి. మీకు లేదంటూ ఏది లేదు. ఇంత అద్భుతమైనటువంటి సినిమాలకు పనికొచ్చేటటువంటి లొకేషన్స్ ఉన్నటువంటి ప్రాంతం మన ఆంధ్ర ప్రాంతం. గోదావరి జిల్లా తీసుకుంటే మీకు తెలుసు ఎంత పచ్చగా ఉంటుందో, ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. కోనసీమ కానీ అన్నీ ఉండి అల్లుడు నోట్లో సేనన్నట్లుంది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. స్థానిక తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో పనిచేసే స్టాఫ్ నర్స్ గురువారం ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గురువారం పట్టణంలో కలకలం రేపింది. త్రీ టౌన్ పోలీసుల కథనం మేరకు స్థానిక అమరావతి కాలనీలో నివాసం ఉండే వి జ్యోతి కళ్యాణి తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంటుందని వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఇంటి పొరుగువారు గమనించి జ్యోతి కళ్యాణిని స్థానిక తెనాలి వైద్యశాలకు తరలించారు. ఉరివేసుకోవడానికి యత్నించడంతో పాటు ఏదేని పాయిజన్ సేవించడం వల్ల నోటి వెంబడి నురగలు వస్తుండటంతో ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితురాలని గుంటూరు జీజీహెచ్కి తరలించారు. దీనిపై జ్యోతి కళ్యాణి భర్త కిరణ్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఇంట్లో గొడవ జరుగుతున్నట్లు వెల్లడించాడు. బ్యాంక్ స్టేట్మెంట్ కోసం బయటకు వెళ్లినప్పుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని తెలియజేశాడు. ఏం లేదు, మా మార్నింగ్ అయితే బాగానే ఉన్నాము, అంటే 2-3 రోజుల నుంచి కొంచెం గొడవలు అవుతూ ఉన్నాయి. వర్క్ బయటికి వెళ్తానని చెప్పి వెళ్ళాను. వెళ్ళేసరికి బెదిరిస్తుందేమో అనుకున్నాను ఫ్యాన్కి, ఇట్లాగా ఇంకేం చేయాలి అర్థం కాదు. మార్నింగ్ 11:30 12:30 ఏంటంటే కొంచెం ట్రాన్సాక్షన్ గురించి మినీ స్టేట్మెంట్ తీసుకుని వస్తానమ్మా అన్నాను. చెప్పండి. అవి కూడా ఇక్కడే ఉన్నట్టున్నాయి. బ్యాంక్ వెళ్ళాడు, బ్యాంక్కి వెళ్ళలేదు అసలు. వెళ్తానని అట్లా వెళ్ళేసరికి తలుపేసేసుకుంది ఈలోపు. స్థానిక పురపాలక సంఘంలోని మెప్మా సమావేశ మందిరం నందు గురువారం సీరో సర్వైలెన్స్కు సంబంధించిన రక్త నమూనాల సేకరణ చేపట్టినట్టు డాక్టర్ బి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కరోనా వైరస్ తీరుతేనులు తెలుసుకునేందుకు సీరో సర్వైలెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఈ సర్వే వల్ల కరోనా వైరస్ వ్యాప్తి ఏ విధంగా ఉంది, వ్యాధి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కోవిడ్ వైద్యశాలలో కల్పించవలసిన సౌకర్యాలు వంటి అంశాలు అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుందన్నారు. హైరిస్క్ గ్రూప్ నుండి 30%, సామాన్య ప్రజల నుండి 70% సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్ జాస్తి మహిత, డాక్టర్ ప్రేమ్చంద్, ఆరోగ్య విస్తరణాధికారి ఏ బాలచంద్రమౌళి, మున్సిపల్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, ఎన్ వెంకట్రావు, బి రాజేశ్వరి, కె నాంచారయ్య, సుధాకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారము ఈరోజు మన తెనాలి మున్సిపాలిటీ కార్యాలయంలో సీరం సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఇది మనం తెనాలిలో 2వ విడత, గవర్నమెంట్ తరఫున 2వ విడత కార్యక్రమంగా మనం చేస్తున్నాము. ఈ సీరం సర్వైలెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 6 మంత్స్లో ఎవరైనా కోవిడ్ పాజిటివ్ వచ్చి ఉంటే వాళ్ళకి యాంటీబాడీస్ ట్రేస్ అవుతాయి. సో ఈ 6 మంత్స్లో మనకు తెలియకుండానే సిమ్టమాటిక్ ఏం సిమ్టమ్స్ ఏం లేకుండానే ఎవరికైనా తెలియకుండానే కోవిడ్ వచ్చి ఉంటే వాళ్ళకి యాంటీబాడీస్ ద్వారా మనం
వీళ్ళకి ఆల్రెడీ సిక్స్ మంత్స్ బ్యాక్ ఏదో ఒక టైంలో కోవిడ్ వచ్చి ఉందని నిర్ధారణ చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ సర్వే చేయడానికి ఫర్దర్గా ఫ్యూచర్లో రీసెర్చ్ చేయడానికి కోసం ఇది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రిన్సిపల్ సీనియర్ సెషన్స్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన జె ఎలిజబెత్ రాణిని అభినందించిన ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్, పలువురు న్యాయవాదులు. బడిబయట బాలలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సిఆర్పీలకు వెల్లడించిన సమగ్ర శిక్షాభియాన్ ఆల్టర్నేటివ్ కోఆర్డినేటర్ ఇమానియల్. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నట్లు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.